కోడిగుడ్లను ఇచ్చే చెట్టు. యశోద ఇంట్లో చాలా కోళ్ళు ఉండేవి. వాటిని చూసుకోవడానికి తను చోటు అనే ఒక అబ్బాయిని పనిలో పెట్టుకుంటుంది. మామూలుగా అయితే చోటు చాలా మంచివాడు, కానీ ఒకరోజు అతని మనసులో అత్యాశ మొదలవుతుంది. అరే, ఎన్ని గుడ్లున్నాయి, ఇన్ని కోళ్ళు ఉంటే డబ్బులు కూడా బాగానే వస్తాయి. నేను కూడా ఒక గుడ్లు రోజు దాచిపెట్టి బజార్లో అమ్ముతాను, నాకు కూడా చాలా డబ్బులు వస్తాయి. చోటు ఎవరికీ తెలియకుండా రోజుకి ఒక గుడ్డుని చెట్టు పైన దాచిపెట్టేవాడు. ఇంకా రాత్రి అక్కడికి వచ్చి గుడ్డుని అతనితో పాటు తీసుకుని వెళ్ళేవాడు. మరుసటి రోజు వాటిని అతను బజార్లో అమ్మేవాడు. అరే, రోజు ఒక్క గుడ్డే దాస్తుంటే మజా రావడం లేదు. ఇవాటి నుంచి నేను రోజు రెండు గుడ్లను దొంగిలిస్తాను, రెండు మూడు రోజులకు ఒక్కసారి వస్తాను, అప్పుడు డబ్బులు కూడా బాగా వస్తాయి. ఒకరోజు యశోద చోటుతో ఇలా అంటుంది. అరే చోటు, ఇదిగో నీ జీతం, ఇంకా నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు. నువ్వు చాలా కష్టపడతావు, నీ కష్టాన్ని చూసి నేను చాలా ఆనందపడతాను. ఇదిగో తీసుకో కొన్ని మిఠాయిలు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్ళు. యశోద ఎప్పుడూ చోటుని బాగా చూసుకుంటూ ఉండేది. తనకి ఈ విషయం తెలీదు, చోటు తనని మోసం చేస్తున్నాడు అని. ఒకరోజు చోటు ఆరోగ్యం పాడవుతుంది, అతను పనికి రాడు కాబట్టి యశోదని అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు తను బయట చెట్టు దగ్గర ఊడుస్తూ ఉంటుంది, అప్పుడే ఒక గుడ్డు చెట్టు మీద నుంచి కింద పడుతుంది. అయ్యో రామా, కోడి గుడ్డు, అది కూడా చెట్టు మీద నుంచి. అరే ఏం జరుగుతోంది, నాకు తెలిసి కోడైతే గుడ్లు పెడతాయి, చెట్టు పెట్టదు. నాకేదో తేడా అనిపిస్తోంది, చెట్టెక్కి చూస్తా. యశోద చెట్టెక్కి చూస్తే అక్కడ ఆరు ఏడు గుడ్లు ఉంటాయి. ఆ, ఇక్కడ గుడ్లు ఏం చేస్తున్నాయి, వీటిని ఇక్కడ ఎవరో దొంగతనం చేసి పెట్టారు, అలానే జరుగుంటుంది. కాని ఎవరు పెట్టుంటారు, చోటు అయితే కాదు కదా. హా, చోటు మీద ఒక కన్నేసి ఉంచాలి. యశోద చాలా తెలివైంది, ఇంకా ఆలోచన గలది. తను బజార్ నుంచి ఒక సీసీటీవీ కెమెరా కొనింది, ఇంకా తన వాకిట్లో పెడుతుంది. మరుసటి రోజు చోటు పనికి రాగాని యశోద అతన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా అతను వెళ్ళిన తర్వాత కెమెరా చూస్తుంది, చోటు వస్తాడు, ఇంకా గుడ్లన్నీ ఎత్తుకుపోతాడు. యశోద అనుమానం నిజమవుతుంది. అయ్యో రామా, ఇంత పెద్ద దొంగతనం, నేనైతే చోటుని చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు అనుకున్నా, కానీ వీడు చిన్న చిన్న గుడ్లు కోసం ఇలా చేస్తాడని అనుకోలా. చోటు గుడ్లు అమ్ముతుంటే యశోద పట్టుకుంటుంది. ఏంటిరా చోటు, నేను జీతమిస్తాను, ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి మిఠాయిలు కూడా ఇస్తాను. నువ్వు ఈ చిన్న తప్పు చేసి నన్ను చాలా బాధ పెట్టావు చోటు, ఇంకా ఇంకా ఇంకెప్పుడు పనికి రాకు నువ్వు. అరే అక్క, నన్ను క్షమించు, తప్పు జరిగింది, నా వల్లే. చోటు చాలా బ్రతిమలాడుతాడు, ఇంకా అతని తప్పుకి క్షమాపణ అడుగుతాడు. యశోద అతన్ని క్షమిస్తుంది. మంచిదైంది, సీసీ కెమెరా వల్ల నాకు ఇదంతా తెలిసింది, లేకపోతే చెట్టు గుడ్లు పెట్టింది అనుకునేదాన్ని. రుద్రపూర్ అనే ఒక పెద్ద అడవి ఉండేది. అది ఎంత పెద్ద అడవి అంటే అక్కడ కేవలం ఒక్క రాజుతోనే అడవి అంతా పాలించడం సాధ్యమయ్యేది కాదు. ఒకరోజు రాజా సింహం దగ్గరికి ఒక గాడిద వెళుతుంది, ఇంకా ఇలా అంటుంది, రాజుగారు రాజుగారు, నేనైతే ఒక గాడిదని, నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకంటే నన్ను ఒక మూర్ఖుడు అనుకుంటున్నారు. అప్పుడు సింహం రాజా గాడిదతో ఇలా అంటుంది, అలాంటిది ఏమీ లేదు, చెప్పు, నీ మనసులో ఏదైనా చెప్పాలనుంటే ధైర్యంగా చెప్పవచ్చు, నేను నీ మాటలకి ఎప్పటికీ విలువిస్తాను. గాడిద సింహంతో ఇలా అంటుంది, రాజుగారు, నేను చూశాను ఈ అడవి చాలా పెద్దగా ఉంది అని, మీరు ఒంటరిగా ఈ రాజ్యాన్ని చూసి చాలా అలసిపోయి ఉంటారు, అందరినీ కూడా మీరు చూడలేకపోతున్నారు, అందరి సమస్యలు కూడా తీర్చలేకపోతున్నారు, మీరు మీ చిన్న తమ్ముడికి సగభాగాన్ని గనక రాసిస్తే అప్పుడు అందరి సమస్యలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు చాలా మంచి విషయం చెప్పావు, ఎవరు చెప్పారు నువ్వు మూర్ఖుడివి అని, నువ్వు చాలా తెలివైన వాడివి. గాడిద మాటలు విని సింహం రాజు అడవిలో సగభాగాన్ని దాని చిన్నతమ్ముడికి ఇచ్చేస్తాడు. ఆ సింహం పేరు జగ్గు. జగ్గుకి కోపం చాలా ఎక్కువ.
అది అడవి మొత్తాన్ని అల్లాడించింది. ఇంకా దానికి ఇచ్చిన సగభాగంలో అన్ని జంతువులను చంపి తినేసింది. అడవిలోని జంతువులన్నీ చాలా కంగారు పడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు వాళ్ళ సమస్యలు తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ రాజే వాళ్లకు ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. అరే, మా అన్న అయితే చాలా మంచి తెలివైన పని చేశాడు. నాకు సగం అడవిని ఇచ్చేశాడు కూడా. ఇప్పుడైతే సగం దొరికింది, ఆ తర్వాత మొత్తం నాదే. మా అన్నని చంపడం నాకు చాలా సులువైన పని. ఇవాళ రాత్రి ఆ పని కూడా పూర్తి చేస్తాను. జగ్గు సింహం ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఒక కోతి ఆ మాటలు వింటుంది. ఇంకా ఆ విషయం వెళ్ళి ఆ రాజాకి చెప్తుంది. విను కోతి, ఒకవేళ ఈ విషయం అబద్ధమని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను నిజం చెప్తున్నాను మహారాజా. కావాలంటే మీరే వచ్చి చూడండి. ఆయన ఒక పెద్ద కత్తి కూడా తయారు చేస్తున్నారు మిమ్మల్ని చంపడానికి. సింహం రాజు కోతి మాటలు విని గాడిదని తీసుకుని జగ్గు సింహం ఉన్న చోటుకి వెళ్తాడు. ఇంకా చూస్తాడు జగ్గు సింహం నిజంగానే ఒక కత్తి తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ప్రమాణం చేసుకుంటూ ఉంటుంది. ఇవాళ నిన్ను చంపడానికి ఆయుధం కూడా తయారైందన్నా, ఇంకా నీ చావుని ఎవ్వరు కూడా ఆపలేరు. కానీ జగ్గు సింహం దాని ఎదురుగా వాళ్ళ అన్నని చూసి భయపడిపోతాడు. ఇంకా భయంతో అతనిపై దాడి చేస్తాడు. రెండు సింహాలు బాగా గొడవ పడతాయి. కానీ ఆఖరిలో ఆ సింహం రాజు జగ్గు సింహాన్ని గాయపరుస్తాడు. ఇంకా ఆ సింహాన్ని వాళ్ళ అడవి నుంచి బయటకు పంపించేస్తాడు. గాడిద కనిపిస్తుంది ఈ తప్పు దాని వల్లే జరిగిందని. మహారాజా, నేను కూడా అడవి వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వెందుకు వెళ్తున్నావు? ఈ సలహా ఇచ్చింది నేనే కదా. ఒరే మూర్ఖుడా, నువ్విచ్చిన సలహా మంచిదే, కానీ నువ్వు ఎంచుకున్న జంతువు మాత్రం మంచిది కాదు. నువ్వు అడవిలో ఉండాలి, ఎక్కడికి వెళ్లకు, వెళ్ళొద్దు. రాజాసింహం ఇంకా అతని ప్రజలు అడవిలో ఆనందంగా ఉన్నారు. 5 మాయా ఎలుకల చమత్కారం. నాలా రోషన్లాల్ ఇంకా అతని భార్య చాలా డబ్బు కలవారు. కానీ నాలా రోషన్లాల్ అత్యాశ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దానాలు పుణ్యాలు లాంటివి వాళ్ళు చేస్తూనే ఉండేవారు. దీనివల్ల అయితే వాళ్ళకి లాభం ఉంటుందో. నాలా రోషన్లాల్ జీవితంలో ఎలాంటి లోటు లేదు. కానీ అతని భార్యకి ఒక అనారోగ్యం ఉంటుంది, విచిత్రమైంది. అందుకే తను ఏ విషయమైనా 5 సార్లు చెప్పేదే. ఒకరోజు నాలా చాలా పెద్ద యజ్ఞం జరిపిస్తాడు. ఇంకా చాలా పెద్ద పెద్ద పండితులను పురోహితులను పిలుస్తాడు. పండితుడు పూజ మొదలు పెడతాడు. ఇంకా నాలాగారి భార్యతో ఇలా అంటాడు. వెళ్ళండి, వెళ్ళి లాలాగారిని పిలుచుకురండి. ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు. పంతులు గారు అన్నిసార్లు అదే మాట వినడం చూసి ఆశ్చర్యపోతాడు. నాలాగారి భార్య నాలా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు. అరరరే భగవంతుడా, వినపడింది. ఇదే నీకున్న అతిపెద్ద చెడ్డలవాటు. అప్పుడప్పుడు నీ నోరు ఎలా నడుస్తుంది అంటే చెప్పిన దాన్ని 5 సార్లు చెప్తావు. సరేలే, పదా పదా, పూజకి ఆలస్యమవుతుంది. భార్యాభర్తలు వెళ్ళి పూజలో కూర్చుంటారు. పూజ చాలా బాగా పూర్తవుతుంది. అప్పుడు పంతులు గారు నాలాగారితో ఇలా అంటారు. ఇవాళ పూజ చాలా బాగా సఫలమయ్యి పూర్తి అయింది లాలాగారు. ఈరోజు చేసిన పూజకి మీకు చాలా మంచి ఆశీర్వాదమే లభిస్తుంది. అది ఏమిటంటే, ఏ మొదటి మాట అయితే నీ భార్య నోటి నుంచి పలుకుతుందో దానికి 5 వంతులు నీకు లభిస్తుంది. నాలాగారు ఈ విషయం విని చాలా ఆనందపడతాడు. అతని భార్య ఏం చెప్పినా 5 సార్లు చెప్తుంది. అంటే అతనికి ఏ ఫలితం లభించినా 5 ఇంతల కన్నా ఇంకా 5కి 5 ఇంతలు ఎక్కువ అవుతుంది అని లాలాగారు చాలా ఆనందపడతారు. అప్పుడు ఒకసారి అతని భార్యకి బయట నుంచి ఒక ఎలుక తన ఇంట్లోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. భార్య గట్టిగా ఇలా అంటుంది. ఎలుక, 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 ఎలుక. 5 సార్లు ఎలుక అనగానే పంతులు గారు ఇంకా నాలాగారు ఆశ్చర్యపోతారు. ఇంకా పంతులు గారు గట్టిగా నవ్వుతూ, ఇంకా అయిపోయింది కదా లాలాగారు, ఇప్పుడు మీరింకా ఈ 5 ఎలుకలని చూసుకోవాలి. ఇవిప్పుడు మాయా ఎలుకలుగా తయారవుతాయి.
నేను మాట పూర్తి చేసేలోపు వదినగారు ఎలుక అని అనేశారు కూడా. ఎవరైనా ఒక పదం అంటే దానికి 5 వంతులు మీకు లభిస్తుంది కూడా. తనిప్పుడు ఎలుక అన్నది, అందుకే 5 ఎలుకలు వచ్చాయి. ఇంకా 5 ఎలుకల కంటే ఎక్కువ ఎలుకలు మీ ఇంట్లో ఉంటాయి. అలాంటి ఇలాంటివి కాదు ఎలుకలు, మాయా ఎలుకలు. ఇంకా నాన్నగారు తలపైన చెయ్యి పెట్టుకుని పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, అయ్యో రామా, నిన్ను నేనేం చేశాను, నేనేం చేశాను, నేనేం చేశాను, నేనేం చేశాను, నేను ఏం చేశాను